నీరసంగా ఉండడము, ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం అలా చాలా వరకు అయినాయి. అంటే 2 ఇయర్స్ బ్యాక్ కూడా చేయించినాము, తగ్గలేదు. మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేశాడండి, కన్సల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే, తింటుంది బాగానే ఉంటుంది. అప్పుడు నీరసంగా ఉంటుండే, ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది. వెల్కమ్ టు పునర్జన్మ. ఆల్రెడీ ఒక 3 టైమ్స్ కంప్లీట్ చేసుకొని 4th విజిట్లో ఉన్నారండి. సో మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, మరి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టారు లక్షణాలు అనేవి, మరి పునర్జన్మకు వచ్చాక తనలో ఎలాంటి చేంజెస్ వచ్చాయని చెప్పేసి పేషెంట్ వాళ్ళ బంధువు ఉన్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ మల్లాపూర్ నుండి. ఓకే. పేషెంట్ ఏం పేరు? చంద్రమ్మ. చంద్రమ్మ. ఏజ్ ఎంత ఉంది? 67. 67. ఓకే. ఎన్ని రోజులైంది క్యాన్సర్ అనేది వచ్చి? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. ఏం క్యాన్సర్? అంటే ట్యూమర్. ట్యూమర్ ఎక్కడ? కట్ ట్యూమర్ స్టమక్. స్టమక్ లో. ఓకే. సో ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆమె మెడిసిన్స్ వాడాక? ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఓకే, అంత ముందు కొంచెం సఫర్ అవుతుండే ప్రాబ్లంతోనే, ఆఫ్టర్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు రికవర్ అవుతుంది. ఓకే. సో కడుపులో ట్యూమర్ ఉంది కదా, అసలు దాన్ని మామూలుగా ఫిజికల్గా మనం ఎలా గుర్తించారు? అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి బయటపడతాయి కదా ట్యూమర్ వల్ల, నీరసంగా ఉండడము, ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం అలా చాలా వరకు అయినాయి. అంటే టెస్టులు చేయించినప్పుడు అది బయటపడిపోయింది అనమాట. మీకేమవుతారు? గ్రాండ్మదర్. కీమోస్ తీసుకోవడం వల్ల పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? మామూలుగా చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, మరి మీ నానమ్మల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి? అంటే వామిటింగ్స్ అయితే ఆఫ్టర్ కీమో 3 డేస్. అంటే 2 ఇయర్స్ బ్యాక్ కూడా చేయించినాము, తగ్గలేదు. మళ్ళీ టాబ్లెట్స్ వాడుతూ ఇక్కడ రిఫర్ చేశారు, మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేశాడంట, కన్సల్ట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఓకే. ఈ మందులు వాడాక ఈ 3 మంత్స్ కంప్లీట్ చేసుకున్నారు కదా, పేషెంట్ కి ఎలాంటి రిజల్ట్ ఉంది ఈ మందుల వల్ల పునర్జన్మలో యూజ్ చేసినప్పుడు? ప్రజెంట్ అప్పుడంటే పెయిన్ ఫీల్ అవుతుండే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే, తింటుంది బాగానే ఉంటుంది. అప్పుడు నీరసంగా ఉంటుండే, ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది. సెట్ అయింది. సో దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పునర్జన్మ మందుల ద్వారా కంట్రోల్లో ఉంది? కంట్రోల్లో ప్రజెంట్ అయితే, కంట్రోల్లో ఉంది. మీ నానమ్మకి మంచిగా చూసుకుంటున్నారు అందరూ? చూసుకుంటారు. సరే అండి. ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు కదా నానమ్మ తరపు నుంచి, అంటే ఇంతకుముందు ఎవరికైనా క్యాన్సర్ ఉండడం? మరి పునర్జన్మ డాక్టర్స్ ఎన్ని రోజులు వాడమని సజెస్ట్ చేశారు? 6 మంత్స్ చెప్పారు. సో మీకు ఫిజికల్లీ చేంజెస్ ఉన్నాయి కాబట్టి 6 మంత్స్ లో మనం పెట్ స్కాన్ రిజల్ట్స్ ని బట్టి మనం దాన్ని బట్టి ఇంకా క్లియర్ గా క్లారిటీ ఉంటుంది మనకి ఎంత తగ్గింది ఏంటి అనేది. ఓకేనా? 6 మంత్స్ స్కాన్ వచ్చాక మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కడుగుదాం. ఓకేనా? థ్యాంక్ యూ.